పాడాలని అందరికీ ఉంటుంది, అంతో ఇంతో పాడుకుంటూ ఉంటాం కూడా. కానీ పాటకు తమ పాటవాన్ని జోడించి వీణుల విందుగా ఆలపించే ఔత్సాహిక గాయని గాయకులను ప్రోత్సహిస్తూ మన ఆత్మీయ దూరదర్శన్ యాదగిరి ఛానల్ పాటల పల్లకీ కార్యక్రమాన్ని అత్యంత ప్రేక్షకాదరణతో ప్రసారం చేస్తున్న ఈ శుభతరుణంలో మీ అందరికీ ఇదే మా గాన స్వాగతాంజలి. యువ గాయని గాయకుల పాటల పాటవాన్ని విశ్లేషించేందుకు ప్రముఖ గాయకులు, గాన విశ్లేషకులు, గాన శిక్షకులు, శాస్త్రీయ లలిత సినీ సంగీతాలలో దిట్ట ప్రముఖ గాయకులు శీలం రమణ గారు ఇచ్చేశారు. వారికి ఇదే మా ఘన స్వాగతం. పుష్పానికి సుగంధం ఎంతటి సోయగాన్ని ఇస్తుందో పాటకు నేపథ్య సంగీతం అంతటి సోయగాన్ని ఇస్తుంది. మరి ఈ రోజు మన యువ గాయని గాయకుల పాటలన్నింటికీ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నటువంటి వాద్య కళాకారుల బృందానికి వందలాది వందనాలు. నమస్తే అండి అందరికీ. పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటగా మూడు విభాగాలుగా కొనసాగుతుంది. మొదటి విభాగం ప్రణయరథం. ఈ ప్రణయరథం విభాగంలో గాయని గాయకులు ప్రేమానుబంధాల్ని విరబూసేటటువంటి చక్కటి పాటల్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం భక్తిపదం. ఈ భక్తిపదం విభాగంలో ఆధ్యాత్మిక భావ తరంగాలను మనందరికీ రుచి చూపించేటటువంటి అద్భుతమైన గీతాలని ఆలపిస్తారు. ఇక ముచ్చటగా మూడవ విభాగం పల్లెపదం. ఈ పల్లెపదంలో గాయని గాయకులందరూ కూడా పల్లీల జీవన విధానాన్ని ప్రతిఫలింపజేసేటటువంటి అద్భుతమైన గీతాలని ఆలపిస్తారు. ఇక మన పాటల పల్లకి కార్యక్రమాన్ని ప్రణయరథంతో మొదలు పెడదాం. ఈ ప్రణయరథంలో మొట్టమొదటి పాటను తీసుకొని వస్తున్నటువంటి వారు శ్రీవాణి గారు. శ్రీవాణి గారు ఎంచుకున్నటువంటి పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలోని నిదురే కళ అయినది.
శ్రీవాణి గారు మంచి పాటతో కార్యక్రమం మొదలెట్టారు. సుధా రఘునాథన్ గారు పాడారు ఈ పాట. ఈ అనువాద చిత్రము సన్ ఆఫ్ సూర్య, హరీష్ జయరాజ్ గారు మ్యూజిక్. మొదటి నుంచి కాన్ఫిడెంట్గా పాడండి. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. ఇది కాంపిటీషన్ కాదు, మీలో ఉన్న టాలెంట్ని మన యాదగిరి ఛానల్ ద్వారా, పాటల పల్లకి ద్వారా మన తెలుగు వారికి తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం. సో నో క్వశ్చన్ ఆఫ్ ఫియరింగ్, నో క్వశ్చన్ ఆఫ్ కన్ఫ్యూజన్. హ్యాపీగా కాన్ఫిడెంట్గా పాడండి. బాగా పాడారు, నెక్స్ట్ రౌండ్లో ఇంకా బాగా పాడండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాటల పల్లకి కార్యక్రమంలో ప్రణయరథంలో ఉన్నాం మనం. ప్రణయరథంలో మొట్టమొదటి పాటను చూసేసాం. రెండవ పాట నీరాజనం సినిమాలోని నిన్ను చూడక నేనుండలేను అనే పాటతో వచ్చేస్తున్నారు చిన్ని కృష్ణ గారు. సాంగ్ని తీసుకొచ్చారు, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ నా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరూ కూడా
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు ఈ సాంగ్ ని విన్నందుకు. సో మీరు పాటని ఎలా ప్రెజెంట్ చేశారో మాత్రం రమణ సార్ చెప్తారు. ఓకే చిన్ని కృష్ణ చాలా పెద్ద పాట తీసుకొని వచ్చాం. ఓపెనర్ గారు తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ఇది నీరాజనం. ఈ సినిమాలో అత్యద్భుతంగా అన్ని పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి ఈ పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట. బాలుగారు జానక్ గారు అత్యద్భుతంగా పాడారు. మొత్తం మేజర్ పోర్షన్ అంతా బాలుగారే పాడారు. ఇందులో చక్కగా పాడావు ఆల్ ఆప్స్ కూడా. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మన ప్రణయ రథంలో చక్కటి పాటతో వచ్చేస్తున్నారు రిషిత. రిషిత ఎంచుకున్నటువంటి పాట ప్రియురాలు పిలిచింది సినిమాలోని పలికే గోరింక. రిషిత కొద్దిగా శృతి చూసుకోవాలమ్మా. ఓపెనింగ్ లోనే కాస్త శృతిగా నాకు అలా అనిపించింది. ఫంక్ కాకుండా కాన్ఫిడెంట్ గా పాడండి. ఇది ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచారు. సాధన సర్గం పాడింది. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక మన ప్రణయ రథంలో చివరి పాటతో వచ్చేస్తున్నారు శ్రీను గారు. శ్రీను గారు ఎంచుకున్నటువంటి పాట సీతారామం సినిమాలోని ఇంతందం. రండి శ్రీను గారు. ఇంతందం దారి మళ్ళిందా భూమి పైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదెలే, నినవ్వు తాకి తరించే తపస్సిలా, నిషీదులన్నీ తలుంచే తుషారానివ. విసుక్కునే విల్లాడు చందమామయే, నువ్వు నా పడింటనే
దిగిను కోటి తారలే నీకంత విన్నెలేంటని తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ బయట సహజ గుణం పులిలా దాగుంది వేగాడే పడుచుతనం దసోహమంతిన ప్రపంచమే విసుక్కుని వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పరేంటరే కిరీల కీర్తి నేను కోటి తారమే నీకంత విన్నెలేంటరే కోకగట్టి నిన్నే చుట్టుముట్టి సీత కోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాలి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దసోహమందిన ప్రపంచమే అదంత నీదయే విసుక్కుని వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనింటనే నీలకి దిగిను కోటి తారలే నీకంత విన్నెలేంటనీ శ్రీను గారు మీ పాట కూడా హాయిగా ఉంది. ఈ రోజు ప్రణయ రథంలో అన్ని పాటలు ప్లెజెంట్ గా ఉన్నాయి, ఎంత మృదుగా ఉన్నాయి. కానీ మీరు పాటను ఎలా ప్రెజెంట్ చేశారో గాన విశ్లేషకులు రమణ గారే చెప్తారు. ఓకే సార్, శ్రీను మంచి పాట పాడావు. ఇది ఎస్పి చరణ్ గారు పాడారు ఈ పాట, బాలుగారి అబ్బాయి. బాలుగారిని విన్నట్టుగానే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అగైన్ వీఆర్ హ్యావింగ్ బాలుగారు ఇన్ అవర్ ఇండస్ట్రీ. నువ్వు బాగా పాడావు, నీ వాయిస్ లో కొద్దిగా బేస్ యాడ్ అయితే బాగుంటుంది. బాగా ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. బేస్ బాగా ప్రాక్టీస్ చేస్తే, హార్మోనియం ద్వారా పెట్టుకొని బేస్ స్వరాలు బాగా ప్రాక్టీస్ చేస్తే, బేస్ నీకు యాడ్ అవుతే ఇంకాస్త గుంబనంగా ఉంటుంది వాయిస్. అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమానుబంధ సుగంధాల్ని వెదజల్లిన ప్రణయ గీతాల్ని విన్నారు కదా. మరిక మన పాటల పలికి కార్యక్రమంలో రెండవ విభాగం భక్తి పదం. భక్తి పదంలో మొట్టమొదటి పాటతో వచ్చేస్తున్నారు శ్రీవాణి గారు. శ్రీవాణి గారు ఎంచుకున్నటువంటి పాట గోకులంలో సీత సినిమాలోని గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్య. కల్లు కల్లు మను మూవ సౌవడుల ముద్దు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే పలుచన కాకయ్యా
కల్లబుల్లి మాటలే నా రాధిక చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో దిగమక చేయకయా మనసును చూడకనే మాటను విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా శ్రీవాణి గారు బ్యూటిఫుల్ సాంగ్ ని తీసుకుని వచ్చారు మరి మీరు పాటని ఎలా ప్రెజెంట్ చేశారో తెలుసుకుందాం రమణ సార్ కోటి గారి సంగీత నిర్దేశకత్వంలో బాలు చిత్ర గారు ఆలపించిన అద్భుతమైన పాట బాగా పాడారు కొన్ని సంగతులు కాన్ఫిడెంట్ గా పలికితే బాగుండేది ఓకే సార్ నైస్ మీ ఇద్దరి సింక్ బాగా అయింది డ్యూయట్ లో కొద్ది సంగతులు ఇద్దరు కొద్దిగా కాన్ఫిడెంట్ గా వేస్తే బాగుండేది ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ద బెస్ట్ అండి మన పాటల పల్లకిలోని భక్తి పదంలో ఇప్పుడు రెండో పాటను పాడడానికి వచ్చేస్తున్నారు శ్రీను గారు శ్రీను గారు ఎంచుకున్నటువంటి పాట అన్నమాచార్యుల వారి కీర్తన అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసని ఉయ్యాల అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచే ఉయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచే ఉయ్యాల వదలగిటు ధర్మ దేవత పీఠమై మిగుల వందింపనరుడాయి ఉయ్యాల కట్లై మీకు మేఘ మండల మెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల మేలు కట్లై మీకు మేఘ మండల మెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడబాయే ఉయ్యాల నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడబాయే ఉయ్యాల 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 అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు
పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారు ఏ అంశాన్ని తెలియజేసినా ఆ అంశానికి నిజంగా ఒక అపురూపమైన కళ ఉంటుంది. ఈ జోలపాట నిజంగా ఎంతటి వాళ్ళనైనా నిద్రపుచ్చేస్తుంది. అటువంటి అన్నమాచార్యుల వారి పాట పాడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. కానీ పాటను మీరు ఎలా పాడారో మాత్రం సార్ చెప్తారు. ఓకే, శ్రీను చక్కగా పాడో పాట. థ్యాంక్ యూ సార్. అన్నమాచార్య గారికి పవలింపు సేవ పాట ఇది. చాలా చక్కగా పాడో. థ్యాంక్ యూ. క్లీన్ బాగుంది. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మన భక్తి పదంలో మరో చక్కటి పాటతో వచ్చేస్తున్నారు రిషిత. రిషిత ఎంచుకున్నటువంటి పాట ముకుంద ముకుంద అనే పాట దశావతారం సినిమాలోంది. మంచి సాంగ్తో వచ్చావు, మరి ఈ పాటను ఎలా పాడావో తెలుసుకుందాం. ఓకేనా రమణ సార్? రిషిత బాగా పాడావు, మధ్య మధ్యలో కొద్దిగా శృతి ఫ్లక్చుయేషన్స్ బాగున్నాయి. ఓకే సార్, చూసుకోవాలమ్మా. ఓకే సార, థ్యాంక్ యూ. సాధన సర్గం పాడింది కదా ఈ పాట? అవును సార్. వేటూరు గారి రచన, హిమేష్ రేషమ్య సంగీతం. శృతి చూసుకోమ్మా, బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. భక్తి పదంలో చివరి పాటతో వచ్చేస్తున్నారు చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు ఎంచుకున్నటువంటి పాట ఘన ఘన సుందర అనే పాట. ఈ పాట భక్త తుకారం సినిమాలోనిది. హరి ఓ హరి ఓ ఆ
ఘన సుందరా కరుణా రస మందిరా ఘన ఘన సుందరా కరుణా రస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అతి మధుర మధుర మధురము ఓంకారము పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక అలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి పద పీఠిక అలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా చిన్నికృష్ణ గారు చక్కటి పాటతో వచ్చారు కానీ పాటని ఎలా పాడారనేది మాత్రం సార్ చెప్తారు సార్ మొత్తానికి మమ అనిపించినట్టుగా ఉంది పాట ఘంటసాల గారు అద్భుతంగా పాడారు ఘంటసాల గారు పాడిన పాటని దాదాపు అలా పాడడానికి ప్రయత్నించారు కానీ చాలా మటుకు మీ సొంత సంగతులు సొంత కంపోజిషన్సే కనిపించాయి అంటే పాట పాడటం ఒక కళ పాట వినడం కూడా అంతే గొప్ప కళ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆధ్యాత్మిక భావతరంగాలు పరివ్యాప్తమయ్యే భక్తి గీతాలను విన్నారు కదా మరి భక్తి పదం ఈ పాటతో ముగిసింది ఇక చివరి అంకం ముచ్చటగా మూడవ విభాగం పల్లె పదం ఇక పల్లె పదంలో మొట్టమొదటి పాటను తీసుకుని వస్తున్నారు శ్రీవాణి గారు శ్రీవాణి గారు ఎంచుకున్నటువంటి పాట శుభ సంకల్పం సినిమాలోని సీతమ్మ అందాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు Oh,
శ్రీవాణి గారు చక్కటి పాటతో వచ్చారు, మరి పాట ఎలా పాడారో తెలుసుకుందామా? రమణ సార్, శ్రీవాణి గారు బాగా పాడారు, మంచి పాట, శుభ సంకల్పం. బాలు గారు, కమలాసన్ గారు, విశ్వనాథ్ గారు, వీరి కాంబినేషన్లో బాలుగారే స్వయంగా నిర్మించినటువంటి చిత్రం ఇది. కీరవాణి గారు స్వరపరిచిన పాట, బాలుగారు శైలజ గారు పాడిన డ్యూయట్ సాంగ్ ఇది. మీరు ఒక్కరే పాడారు, మంచి సాహిత్యం, మంచి పాట, బాగా పాడారు. వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇక మన పల్లె పదంలో రెండవ పాటతో వచ్చేస్తున్నారు చిన్నికృష్ణ గారు. చిన్నికృష్ణ గారు ఎంచుకున్నటువంటి పాట రంగస్థలం సినిమాలోని ఆగట్టునుంటావా ఈగట్టునుంటావా అనే పాట. అగట్టునుంటావా నగన్న ఈగట్టుకొస్తావా, అగట్టునుంటావా నగన్న ఈగట్టుకొస్తావా నగన్న. ఈగట్టునేమో ముందనంత మంచిగుంది, అగట్టునుంటావా నగన్న ఈగట్టుకొస్తావా, ఏ అగట్టునుంటావా నగన్న ఈగట్టుకొస్తావా నగన్న. గడపనేమో గన్నేరు పప్పు ఉంది, గుర్రాపు డెక్క ఉంది, గంజాయి మొక్క ఉంది, ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది. అగట్టునుంటావా నగన్న ఈ గణపకొస్తావా, అగణపనుంటావా నగన్న ఈ గణపకొస్తావా. ఏపుకొస్తావా నగన్న ఆ ఏపునుంటావా, ఈ ఏపుకొస్తావా నగన్న ఆ ఏపునుంటావా. ఈ ఏపునేమో న్యాయముంది, ధర్మముంది, బద్ధముంది, శుద్ధముంది, ఆ ఏపునన్నిటికీ ముందర ఉంది. అంటే అన్యాయం, అధర్మం, అబద్ధం, అశుభ్స్. అందుకని అగట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా, అగట్టునుంటావా నగన్న ఈ గంటకొస్తావా నగన్న. చిన్నికృష్ణ బాగా పాడావు పాట, మంచి పంచ్తో పాడావు. శివనాగులు పాడాడు ఈ పాట, మంచి సింగర్, ఆయన ఫోక్ సింగర్. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో రంగస్థలం సినిమా నుంచి పాట ఆ గట్టునుంటావు బాగా పాడావు, మంచి పాట, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మన పల్లె పదంలో మరో చక్కటి పాటతో వచ్చేస్తున్నారు రిషిత. రిషిత ఎంచుకున్నటువంటి పాట అడవి చుక్క సినిమాలోని
అక్క అక్క నువ్వు ఎక్కడే అనే ఈ పాట. అడవి చుక్క సినిమాలో ఈ పాట కదా, చిత్ర గారు సనలత గారు కలిసి పాడారు, వందేమాతర శ్రీనివాస గారు మ్యూజిక్ చేశారు ఈ పాటకి. బాగా పాడావమ్మా, బాగుంది. అక్క చెల్లెల అనుబంధాన్ని అక్క చెల్లెలు కలిసి పాడే పాటలో చిత్ర గారు సనలత గారు కలిసి పాడడం, ఆ పాటను ఒక్కదానే పాడడం బాగుంది. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ రిషిత. ఇక మన పల్లె పదంలో చివరి పాట శ్రీను గారు తీసుకొస్తున్నారు. శ్రీను గారు ఎంచుకున్నటువంటి ఈ పాట తెలంగాణ జానపదం సిరంపురం గట్ల నడుమ రోడ్డు మీదరు అనే పాటతో వచ్చేస్తున్నారు. శ్రీను గారు రండి. సిరంపురం గట్ల నడుమ బండి పోతురో బవయ్యా బండి పోతురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. సిరంపురం గట్ల నడుమ బండి పోతురో బవయ్యా బండి పోతురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. సిరంపురం గట్ల నడుమ బండి పోతురో బవయ్యా బండి పోతురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. పలుమూలోన వంగి నేను వరి నాట్లేస్తా ఉంటే, పలుమూలోన వంగి నేను వరి నాట్లేస్తా ఉంటే, గట్టు మీద నిలబడి నన్నే చూస్తిరో బవయ్యా నన్నే చూస్తిరా. నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. సిరంపురం గట్ల నడుమ బండి పోతురో బవయ్యా బండి పోతురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద బవయ్యాని మీద ఎరా. సిరంపురం గట్ల నడుమ బండి పోతురో బవయ్య బండి పోతురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యాని మీద ఎరా.
రంగు రంగు బండిన కట్టి రామ సక్కని ఎట్లా గట్టి రంగు రంగు బండిన కట్టి రామ సక్కని ఎట్లా గట్టి తండ్రిగా నీవు పోతా ఉంటే నిన్నే చూస్తురో బావయ్యా నిన్నే చూస్తురా నా మనసు మీద మన్నువాడ నీ మీద ఎరో బావయ్యా నీ మీద ఎరా శ్రీరాంపురం గట్ల నడుమ బండి పోతురో బావయ్యా బండి పోతురా నా మనసు మీద మన్నువాడ నీ మీద ఎరో బావయ్యా నీ మీద ఎరా నా మనసు మీద మన్నువాడ నీ మీద ఎరో బావయ్యా నీ మీద ఎరా శ్రీనుగారు తెలంగాణ జానపదాన్ని చక్కగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ. పాటని ఎలా పాడారో తెలుసుకుందాం. ఓకే సార్. శ్రీను, మీ సొంత ఊరు ఏది? పలాస సార్. పలాస దగ్గర గొదలం విలేజ్. పలాస నుంచి వచ్చావు ఇక్కడికి. తెలంగాణ పాట అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. బాగా లీనమయ్యావు పాటలో. నీ పాట పాడేటప్పుడు నీ హొయ్యలు విరులు అన్ని చక్కగా పాడి చూపించావు. బాగుంది పాట. తెలంగాణ గీతాన్ని అచ్చమైన తెలంగాణ వాస్తవులు పాడినట్టుగా పాడావు. థ్యాంక్ యూ. మంచి లీనమయ్య ఆర్కెస్ట్రా వాళ్ళు చక్కగా వాయించారు. వెరీ గుడ్. పాటల పల్లకి కార్యక్రమంలో ప్రణయరథం, భక్తిపదం, పల్లెపదం మూడు విభాగాలు ముగిశాయి. కానీ అసలైన ముచ్చటైన విశ్లేషకుని విభాగం మిగిలిపోయింది. మరి రమణ గారు ఇంత దూరం వచ్చాక మనందరినీ పలకరించాక ఆయన పాడే ఒక్క లలిత గీతాన్ని వింటే కానీ పాటల పల్లకి ఈరోజు ఎపిసోడ్ ముగించం సార్. ప్లీజ్ ఒక్క పాట మా అందరికోసం. నేను పాడబోయే పాట లలిత సంగీతంలోంచి తీసుకున్న పాట. లలిత సంగీతంలో పేరెన్నిక గన్న రచయిత, సంగీత దర్శకులు, నాకు ఇష్టమైన సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్ గారు రచించి స్వీయ సంగీత దర్శకత్వంలో నిరూపించబడినటువంటి ఈ పాట ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి అనే పాట. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్తసేపు నీతో గడపాలని ఉంది. ఒక్కసారి సుమి ఒకే ఒక్కసారి గతములోకి నీతో నడవాలని ఉంది. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కాస్తసేపు నీతో గడపాలని ఉంది. ఒక్కసారి సుమి ఒకే ఒక్కసారి గతములోకి నీతో నడవాలని ఉంది. ఒక్కసారి ఒక్కసారి మిగిలినయి క్షణాలన్నీ రాలిపోక ముందే ఎదమరిగే సొదలేవు నీకు చెప్పుకోవాలి.
సార్ థ్యాంక్ యూ సో మచ్ మా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా లలిత గీతాలంటే చాలా 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 అభిమానం ఆ పాటలు ఎప్పుడు పాడినా ఎప్పుడు విన్నా ఎవరు పాడినా నిజంగా అలా మనసంతా పరుచుకుని విన్నారు అంటారు కదా ఇలాంటి పాటలంతా అలాగే ఉంటాయి థ్యాంక్స్ అండి పాటల పల్లకిలో ఇలాంటి లలిత గీతం కూడా పాడే అవకాశం నాకు వచ్చింది నా అదృష్టంగా భావిస్తున్నాను మీరు ఈ పాటని పాడడం మా అందరి అదృష్టం సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం వచ్చే శుక్రవారం మళ్ళీ పాటల పల్లకి కార్యక్రమంలో ఔత్సాహిక యువ గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే